Namaste, welcome to Terachatu Rajakiyam. Bhinna Rajakiyalaku care of address, Aniyavaskvargam. Okappudu, NTR ne odinchina charitra, aa prantanidi. Migitha chotla, voterla teerpu okala unte, akkadi voterla teerpu matram, marola untundi. Rashtra Rajakiyalake kakunda, jatiya Rajakiyalaku kuda, ee niyavaskvarga netalu, naayakatvam vahinchar. ఏ పార్టీ అధికారంలో ఉన్నప్పటికీ గ్రూపు రాజకీయాలు మాత్రం ఆ నియోజకవర్గంలో తారాస్థాయిలో ఉంటాయి. ఇప్పుడు ఆ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ మధ్య నెలకొన్న గ్రూపు తగాదాలతో అక్కడి రాజకీయాలు హాట్ టాపిక్గా మారాయి. ఇంతకు ఆ నియోజకవర్గం ఏదో, ఆ నేతలెవరో ఇవాల్టి తెరచాటు రాజకీయంలో చూద్దాం. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోనే కాదు, సమైక్య రాష్ట్రంలోనూ కల్వకుర్తి నియోజకవర్గానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. గతంలో ఎన్టీఆర్ ను సైతం ఓడించిన చరిత్ర కలిగిన నియోజకవర్గంగా కల్వకుర్తి నియోజకవర్గానికి పేరుంది. రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఈ నియోజకవర్గంలో ఆ పార్టీలోని నేతల మధ్య గ్రూపు తగాదాలు డి అంటే డి అనే స్థాయిలో ఉంటాయి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వంశీ చంద్రెడ్డి మధ్య కూడా విభేదాలుండేవి. ప్రస్తుతం ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరియు ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డిల మధ్య కూడా గ్రూపు తగాదాలు భగ్గుమంటున్నాయి. ఎమ్మెల్సీగా ఉన్న కసిరెడ్డి నారాయణ రెడ్డి 2018 ముందస్తు ఎన్నికల సమయంలో కల్వకుర్తి నియోజకవర్గ టీఆర్ఎస్ టికెట్ తనకే వస్తుందని, అధిష్టానం ఆశస్సులు మెండుగా ఉన్నాయని ఆశతో ఉన్నప్పటికీ పార్టీ అధిష్టానం మాత్రం జైపాల్ యాదవ్ వైపు మొగ్గు చూపింది. దీంతో ఈ ఇద్దరి మధ్య అంతర్గత పోరు కొనసాగుతూనే ఉంది. ఎత్తుకు పై ఎత్తులు వేసుకుంటూ ఇద్దరు ప్రజలకు దగ్గరయ్యే ప్రయత్నం చేస్తున్నారు. నియోజకవర్గంలో ఈ పరిస్థితి గత 4 ఏళ్లుగా కొనసాగుతూ వస్తూనే ఉంది. అయితే ఇప్పుడు నియోజకవర్గంలోని ద్వితీయ శ్రేణి నాయకులు కూడా తామేమీ తీసిపోము అన్నట్లుగా వ్యవహరిస్తున్నారట. నియోజకవర్గంలో 5 మండలాలుండగా తలో మండలం పనిచేసుకున్నట్టు అక్కడ ఆధిపత్యం చూపించుకుంటూ ఎవరికి వారే బల ప్రదర్శన చేస్తూ ముందస్తు ఎన్నికలను రుచి చూపిస్తున్నారట. అయితే మొన్నటి వరకు ఎమ్మెల్సీ ఎమ్మెల్యేల వర్గాలు మాత్రమే ఉండగా ఇప్పుడు ఏకంగా మండలానికో నాయకుడు పుట్టుకొచ్చి కారు గుర్తులో కారు చిచ్చు రగిలిస్తున్నారట. ఈ పరిస్థితికి కారణం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేల పనితీరుపై చేయిస్తున్న సర్వేనే అని నియోజకవర్గంలో అధికార పార్టీ కార్యకర్తలు గుసగుసలాడుకుంటున్నారు. ఈసారి టీఆర్ఎస్ టికెట్ సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్న జైపాల్ యాదవ్కు వస్తుందా లేదా అన్న పుకార్లతో పాటు కొత్త అభ్యర్థుల పనితీరుపై సర్వే చేయించి గెలుపు అవకాశాలు ఎవరికి ఉంటే వారికే టికెట్ ఇస్తారనే అంశంపై అధిష్టానం కసరత్తులు చేస్తున్నారనే పుకార్లు షికార్లు చేయడంతో కల్వకుర్తి నియోజకవర్గంలోని కొందరు కారు గుర్తు నేతలు లోపలే సంబరపడుతూ టికెట్ల కోసం పైరవీలు చేస్తున్నారని సమాచారం. కాగా సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మరోసారి టీఆర్ఎస్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో నిలిచేందుకు సిద్దమవుతుండగా, గత ఎన్నికల్లో టికెట్ ఆశించి కేటీఆర్ సూచన మేరకు వెనక్కి తగ్గిన ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణ రెడ్డి ఈసారి టీఆర్ఎస్ అభ్యర్థిగానే పోటీ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసినట్టు ప్రచారం సాగుతోంది. అంతేకాక నియోజకవర్గ పరిధిలోని బాలాజీ సింగ్, గోలి శ్రీనివాసరెడ్డి, విజితారెడ్డి, యడ్మ సత్యంలు కూడా ఎమ్మెల్యే అభ్యర్థులుగా బరిలో నిలవాలని ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారట. అయితే ఒకే పార్టీలో ఇంతమంది టికెట్ కోసం అంతర్గత కుమ్ములాటలు కొనసాగిస్తూ అభివృద్ధిని పక్కకు పెట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కల్వకుర్తి
అమరావతి నియోజకవర్గంలో తలకొండపల్లి, ఆమనగల్లు, మాడ్గుల, వెల్దండ, కల్వకుర్తి మొత్తం 5 మండలాలున్నాయి. ఈ 5 మండలాల్లో ఒక్కో నేత టీఆర్ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేగా పోటీ చేయడంలో చూపిస్తున్న శ్రద్ధ అభివృద్ధిలో చేయడం చూపించడం లేదన్న విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. టీఆర్ఎస్ పార్టీలో కొనసాగుతున్న ఈ వర్గపొరును క్యాష్ చేసుకునే పనులు బీజేపీ, కాంగ్రెస్ నేతలు పడ్డారు. అధికార పార్టీలు ఎమ్మెల్యే సీటు గొడవలు మిగతా పార్టీలకు ఓ వరంలా మారిందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. కారు గుర్తు నుంచి టికెట్టు దక్కని నేతలు అసమ్మతివాదులుగా మారి పార్టీకి నష్టం కలిగిస్తారని, ఇప్పటికైనా గులాబీ బాసులు రంగంలోకి దిగి నేతల్లో సమన్వయం కోసం కృషి చేయాలని గులాబీ కార్యకర్తలు కోరుకుంటున్నారట. అంతిమంగా అధికార పార్టీ టికెట్ ఎవరిని వరిస్తుందోనని ఉత్కంఠగా ఎదురు చూస్తుండడం నియోజకవర్గ ప్రజల వంతైంది. ఏదేమైనా రెండోసారి అధికారంలోకి వచ్చి ఫుల్ స్వింగ్ లో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి కల్వకుర్తి నేతల తీరు తలనొప్పిగా మారిందని చెప్పాలి. ఆపరేషన్ ఆకర్ష్ తో ఇతర పార్టీల నేతలకు గాలం వేస్తూ దూసుకువెళుతున్న గులాబీ పార్టీని ఇంటి పోరు పరేషాన్ చేస్తున్నట్లే కనిపిస్తోంది. మొత్తానికి కల్వకుర్తి పాలిటిక్స్ ని అధినేత ఎలా ట్రాక్ లో పెడతారో చూడాలి.